పూణే టీ20లో టీమిండియా అంచనాలు అందుకోలేకపోయింది. శ్రీలంకపై జోరు కొనసాగించలేకపోయింది. పూణేలోనే సిరీస్ కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకోవటం ఒక మిస్టేక్ అయితే, 7 నో బాల్స్ వేయటం మరో మిస్టేక్. ఇందులో అర్షదీప్ సింగ్ ఒక్కడే 5 నో బాల్స్ వేశాడు. నో బాల్స్ తోనే శ్రీలంక అదనంగా 36 పరుగులను ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలోనే టీమిండియా తేలిపోయింది. బౌలింగ్ చేస్తున్నప్పుడే కాదు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా తొలి 6 ఓవర్లలో ప్రభావం చూపించలేకపోయింది. ఇదే టీమిండియాకు మైనస్ అయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిజానికి పూణేలో టీమిండియానే టాస్ గెలిచింది. ఇక్కడ ట్రాక్ రికార్డ్ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ విజయాలు సాధించాయి. అయినా పాండ్యా మాత్రం ఫీల్డింగ్కే మొక్కు చూపాడు. అయితే పవర్ ప్లేలో లంక బ్యాటర్స్ ఉతికేశారు. దీంతో తొలి 6 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా శ్రీలంక 55 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. కుసాల్ మెండిస్ హాఫ్ సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. అసలంక కూడా బ్యాట్తో ఫైర్ అయ్యాడు. 19 బంతుల్లోనే 37 పరుగులు కొట్టాడు. అనుభవం లేని భారత బౌలర్లను శ్రీలంక కెప్టెన్ శనక ఓ ఆట ఆడుకున్నాడు. పూణేలో వీర విహారం చేశాడు. 22 బంతుల్లోనే 56 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. చివరకు శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్షర్ పటేల్ 2, చాహల్ 1 వికెట్ దక్కించుకున్నాడు. 207 పరుగుల టార్గెట్ చేజ్లో టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. శ్రీలంక బౌలర్ల ధాటికి పాండ్యాసేన టపాటపా వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలోనే బ్యాటింగ్ ఆర్డర్ షేక్ అయిపోయింది. తొలి 6 ఓవర్లలో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కడే టీమిండియాకు దెబ్బ పడింది. ఇషాన్, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, పాండ్యా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. దీపక్ హుడా కూడా ఎక్కువసేపు క్రీజులో లేడు. ఈ దశలో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ నిలబడ్డారు. లంక బౌలర్లపై ఎదురుదాడి చేశారు. టార్గెట్ ను కరిగించే ప్రయత్నం చేశారు. హసరంగా వేసిన 14 ఓవర్లో అక్షర్ హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. సూర్య కూడా స్పీడ్ పెంచాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ చేశాడు. సూర్య కూడా హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. 6 వికెట్ కు 91 పరుగులు జోడించాక 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శివం మావి కూడా క్లిక్ అయ్యాడు. దీంతో విజయానికి 12 బంతుల్లో 36 పరుగులు అవసరం కాగా 19 ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో 4 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. అక్షర్ 65, శివం మావి 25 పరుగులు చేశారు. 16 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 1-1 తో సిరీస్ లెవెల్ అయింది. 3rd మ్యాచ్ సిరీస్ డిసైడర్ గా మారింది.